ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పుష్పయాగ మహోత్సవంతో పరిమళించిన అప్పలాయగుంట క్షేత్రం తిరువీధుల్లో తిరుచిపై ఉభయ దేవేరుల సమేత స్వామివారి సోయగం. రథోత్సవంలో శ్రీదేవి భుదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వైభవం. తాళ్లపాకలో భక్తిరస భరితంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవం. టీటీడీ వెబ్సైట్లో భక్తులకు సమగ్రంగా సమాచారం. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో సూచనలు. తిరుపతిలో తిరుచిపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి అభయ ప్రదానం. తిరుచానూరులో శ్రీ సూర్యనారాయణుడి తిరువీధి విహారం. సోదర సోదరి మనులతో శ్రీ జగన్నాథ స్వామివారి సమ్మోహక దర్శనం. విజయనగరంలో భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న వైష్ణవ క్షేత్రం. ప్రత్యేక కథనం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి పుష్పయాగ మహోత్సవంతో అప్పలాయగుంట క్షేత్రం భక్తి సౌగంధాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆగమోక్తంగా జరిగిన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం గురువారం పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ బసంత్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. జూన్ 13 నుంచి 21 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ఆలయ మాడవీధుల్లో పుష్పాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందజేసిన 1.5 టన్నుల పుష్పాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులతో పుష్పాలకు పూజలు చేసి సర్కారు హారతి, కర్పూర హారతి సమర్పించారు. ఆపై సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లను కొలువుదీర్చి షోడశోపచారాలు జరిపారు. అనంతరం 4 రకాల పత్రాలు, 10 రకాల పుష్పాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి పుష్పయాగాన్ని తిలకించి పులకించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ బసంత్ కుమార్ దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము, ఆది అర్జునుడు చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసే పుష్పయాగము, ఆది అర్జునుడు చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసే పుష్పయాగము, పూజలందరూ చేసే పుష్పయాగము. అనంతరం ఆలయ మాడవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి తిరుచి సేవ విశేషంగా జరిగింది. పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాల దేదీప్య కాంతులతో శోభాయమానంగా తిరుచిపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను తిరువీధి ఉత్సవంలో దర్శించుకున్న భక్తులు భక్తి తన్మయత్వంతో ఓలలాడారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం అత్యంత మనోహరంగా సాగింది. కడప జిల్లా తాళ్లపాకులోని టీటీడీ అనుబంధ ఆలయాలు శ్రీ చెన్నకేశవ స్వామి, సిద్ధేశ్వర స్వామి వాళ్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ చెన్నకేశవ స్వామివారి రథోత్సవం ఉత్సవ శోభితంగా సాగింది. ఆలయ మాడవీధుల్లో పుష్పతోరణాలతో ఏర్పాటు చేసిన రథంపై
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వాళ్ల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి కూష్మాండ హారతి సమర్పించారు. ఆపై భక్తుల జయ జయ ధ్వానాలు, భజనలు, కోలాటాల నడుమ స్వామివారి రథోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా జరిగింది. ఆన్లైన్ ద్వారా పలు సేవలను, గదులను, కళ్యాణ మండపాలను బుక్ చేసుకునే భక్తులకు రీఫండ్ త్వరితగతిన చెల్లించే విధంగా అప్లికేషన్ రూపొందించాలని టీటీడీ ఐటీ విభాగ అధికారులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో గురువారం ఐటీ విభాగంపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రీఫండ్కు సంబంధించిన ఫిర్యాదులను కాల్ సెంటర్కు కూడా అనుసంధానం చేయాలని, తద్వారా సంబంధిత భక్తులకు సరైన సమాచారం ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కరించే సౌలభ్యం ఉంటుందన్నారు. శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి దాతలకు కల్పించే ప్రయోజనాలపై విధి విధానాలను రూపొందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి, తిరుపతి జేఈఓ వసంత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వరుడి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి దక్షిణాయనంలో ప్రవేశించిన సందర్భంగా కర్కాటక సంక్రమణాన్ని పురస్కరించుకుని గురువారం తిరుచి సేవ జరిపారు. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో కనుల పండుగగా అలంకరించిన సూర్యనారాయణమూర్తిని తిరుచిపై కొలువదీచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆరోగ్య ప్రదాత తిరువిధి ఉత్సవంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రానికి భక్తుల సౌకర్యార్థం ముంబైకి చెందిన అజయ్ కుమార్ సాహు తన తల్లి ఇందిరా సాహు జ్ఞాపకార్థం 25 లక్షల రూపాయల విలువైన అంబులెన్స్ ను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గురువారం ఆలయం ఎదుట తిరుపతి జేఈఓపి బసంత్ కుమార్ నూతన అంబులెన్స్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాత అంబులెన్స్ తాళాలను జేఈఓకు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డి, రవాణా విభాగం జీఎం శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఒక భక్తుడు అజయ్ కుమార్ సాహు అనే ఆయన ముంబై నుంచి, ఆయన మనకి ఈరోజు టీవీటీ ఆలయానికి కోసం ఒక అంబులెన్స్ని మనకి డొనేషన్గా ఇవ్వడం జరిగింది. ఈ అంబులెన్స్ కోసం 20 లక్షల రూపాయలు అంబులెన్స్ వెహికల్ కోసం, 5 లక్షల రూపాయలు సుమారు దాని లోపల మెడికల్ ఎక్విప్మెంట్ కోసం కూడా ఖర్చు చేశారు. ఇదే కాకుండా ఇదే భక్తుడు అంతకుముందు కూడా మనకి గో సంరక్షణ కోసం చాలా డొనేషన్ ఇచ్చి ఉండడం జరిగిందని నాకు చెప్పారు. ఇది కూడా మనకి మన ఆలయానికి ఎప్పుడైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అలాంటప్పుడు మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అందుచేత ఇలాంటి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళని అందరికీ భగవంతుడు మంచి కృపా కటాక్షాలు చూపించి వీళ్ళని పూర్తిగా కాపాడతారని ఆ దేవాదేవునికి ప్రార్థన చేస్తున్నాను. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తి కాంతులతో మెరిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కళ్యాణ వేదికపై కొలువదీచి షోడశోపచారాలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. జగన్నాథస్వామి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో అత్యంత విలక్షణమైన పరమాత్మ తత్వాన్ని నారాయణ రూపంలో నరునికి అందజేసిన మహిమాన్విత అవతారం శ్రీకృష్ణ అవతారం. అటువంటి కృష్ణావతారంలో సోదర సోదరి మనులతో కలిసి బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆ మధుర వినోద యాత్రను భక్తులకు భక్తి మార్గంలో అందజేసిన ఓ విశిష్ట రూపమే జగన్నాథ తత్వం. ఎంతో మహిమాన్వితమైన ఆ జగన్నాథ స్వరూపంలో స్వామివారు భక్తులను కటాక్షిస్తున్న దివ్యధామమే విజయనగరంలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయం. నిత్య పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులతో భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న ఈ ఆలయ విశేషాలు మీకోసం. జగత్తును కాచి కాపాడే జగన్నాథుడు కొలువైన పుణ్యధామం, అణువణువు పురాతన వైభవంతో గోచరించే దివ్యాలయం, అలనాటి శిల్పకళా వైభవంతో భక్తి సిరులను కురిపిస్తున్న వైనం, ఆద్యంతం రాతి కట్టడంతో రాచరికపు రాజసాన్ని ఆవిష్కరించే పుణ్యక్షేత్రం,
ఉపాలయాలతో భాసిల్లుతున్న జగన్నాథుని దేవాలయం, దివ్యంగా అనుగ్రహిస్తున్న సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి, జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువు, ఈ జగత్తు సర్వం జగన్నాథమయం. ఆది మధ్యాంతరహితుడైన శ్రీ మహావిష్ణువు సృష్టి అంతటా తానే నిండి ముల్లోకాలను కాచి కాపాడుతున్నాడు. అఖిల లోకాలకు అంతర్యామి అయిన హరి సర్వోత్తముడు నెలవైన క్షేత్రాలు ఆధ్యాత్మిక పుణ్యధామాలుగా విలసిల్లుతున్నాయి. లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన అనేకానేక అవతారాల్లో విశిష్టమైనదిగా విలక్షణమైనదిగా వినితికెక్కింది జగన్నాథ స్వరూపం. జ్ఞానేంద్రియ స్థానమైన వదనమే ప్రధానంగా కలిగిన ముగ్ధ మనోహర రూపం జగన్నాథుడి తత్వం. జగన్నాథుని అవతార స్వరూపం సృష్టి ఆరంభంలోనిదని పురాణాలు చెబుతున్నాయి. జగన్నాథనామంతో, జగన్నాథ అవతారంతో శ్రీమన్నారాయణుడు విశ్వమంతా వ్యాపించి సకల చరాచర ప్రాణకోటిని రక్షిస్తున్నారు. జగన్నాథనామంతో ఆ స్వామి వేంచేసిన పూరిక్షేత్రం భక్తజన భాగదేయమై వెలుగొందుతోంది. ఆ పరంపరలు భక్తుల ప్రణతులు అందుకుంటున్న దివ్యాలయమే విజయనగరంలో కొలువైన శ్రీ జగన్నాథ క్షేత్రం. పదమూడవ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం ఇటు చారిత్రక నేపథ్యాన్ని అటు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలగలుపుకున్న పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. అణువణువు పురాతన వైభవంతో దేవతామూర్తులు నెలవైన గోపురాలు అలనాటి రాజరికపు రాజసానికి భక్తి వైభవానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. విలక్షణంగా కనువిందు చేసే ఆలయ నిర్మాణ శైలి, మనస్సుకు హత్తుకునే సమున్నతమైన శిల్ప నైపుణ్యం ఈ ఆలయ సొంతం. విజయనగరం మధ్యభాగంలో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో భక్తిరసభరితంగా జగన్నాథుని క్షేత్రం విలసిల్లుతోంది. ఆలయం ఆద్యంతం రాతి కట్టడంతో పురాతన ప్రభావాన్ని గోచరిస్తూ ఉంటుంది. ఆలయ పరిసరాల్లో రాతి స్తంభాలు విశేషంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 1000 నాటి ఈ ఆలయం అత్యద్భుతమైన శిల్ప సౌరభంతో భక్తులను ముగ్ధులను చేస్తూ ఉంటుంది. ఆలయ ప్రవేశ మార్గం వద్ద బంగారు వర్ణంతో మెరిసిపోయే ఎత్తైన ధ్వజస్తంభం నెలకొని ఉంది. గర్భాలయానికి ముందు భాగంలో శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ గోదాదేవి, అలమేలు మంగమ్మ, చతుర్భుజాలతో సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉపాలయాల్లో కొలువుదీరి భక్తుల నిత్యపూజలు అందుకుంటున్నారు. ఇక గర్భాలయంలో వాసుదేవుడు జగన్నాథమూర్తిగా, బలభద్రుడు సంకర్షణ స్వరూపంగా, శక్తితత్వమైన సుభద్రా రూపం సమ్మోహనంగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని తమ హృదయాంతరాళాల్లో నింపుకున్న భక్తకోటి జగదేక వీర జై జగన్నాథ జగద్రక్షక అని స్మరిస్తూ తన్మయత్వంతో తడిసి ముద్దవుతారు. ఈ విగ్రహమూర్తులు తవ్వకాల్లో బయల్పడినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో 12 మంది ఆళ్వార్లు, చందన స్వరూపుడైన సింహాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను భక్తులు దర్శించవచ్చు. కుడివైపున శ్రీ సత్యనారాయణ స్వామి, ఎడమవైపున భగవద్ రామానుజాచార్యులు నిలవై ఉన్నారు. ఇక ఏటా ఆలయంలో జరిగే జగన్నాథుని రథోత్సవానికి ఓ ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. రథంలో సాక్షాత్తు గర్భాలయంలోని జగన్నాథుని మూలమూర్తిని కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించడం విశేషం. మూర్తిమత్వ ఆకృతిలో ఉండే ఈ ఆలయ దర్శనంతో పాపాలు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ముల్లోక పాలకుడైన విజయనగరం జగన్నాథస్వామిని భక్తులు దర్శించి పునీతులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333
లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని పలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి ఆగమోక్తంగా జరిగిన స్నపన తిరుమంజనం అభిషేకాది హోమ క్రతువుల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొని దేవదేవుడి దీవెనలు అందుకున్నారు. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర శతకలశాభిషేకం జరిగింది. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన జరిపి ఆపై స్వామి అమ్మవార్లకు 108 కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే జూబ్లీహిల్స్లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజన సేవ నేత్ర పర్వంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపనాభిషేకం జరిపారు. అభిషేకానంతరం చందనాది పరిమళాలను, తులసి పత్రాలను స్వామి అమ్మవార్లకు అందజేసి కర్పూర హారతులు సమర్పించారు. ఇక ఇటు హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లి పరకాల మఠం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి సన్నిధిలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా ముందుగా ఆలయ ఆవరణలో వేద పండితులు శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ హయగ్రీవ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ మహాలక్ష్మి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివార్ల మూలమూర్తులకు ఆగమోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. చిత్తూరు జిల్లా తేనెబండలోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. భక్తులు అమ్మవారి అభిషేక సేవలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని కొత్తవరం గోవిందుడి నామస్మరణలతో పులకించింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా ఆలయ ఆవరణలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి పలు రకాల వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా దేవదేవుడి కళ్యాణాన్ని పూర్తి చేసి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. ప్రకాశం జిల్లా త్రోవగుంటలోని శ్రీ చెన్నకేశవ శ్రీ కోదండరామస్వామివారి ఆలయం పలు రకాల విశేష ఆరాధనలతో భక్తి సౌగంధాలను వెదజల్లింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా కనుల పండుగగా సాగిన తులసి దళార్చన భక్తులను ముగ్ధులను చేసింది. ముందుగా గర్భాలయంలోని మూలవర్లకు నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన తరువాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివార్ల ఉత్సవర్లను, శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవర్లను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి వైదిక క్రతువులు జరిపారు. అనంతరం భక్తులు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంతో శ్రీ మహావిష్ణువును తులసి పూజతో సేవించగా అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ చెన్నకేశవ స్వామివారికి, శ్రీ కోదండరామస్వామివారికి లక్ష తులసి దళార్చన నిర్వహించారు. విశాఖ వాసుల కల్పవల్లి బురుజుపేటలో పూజలు అందుకుంటున్న చల్లని తల్లి శ్రీ కనక మహాలక్ష్మీదేవి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఆషాఢమాసం అందులోనూ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన లక్ష్మీవారం కావడంతో పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి నగరవాసులు పోటెత్తారు. హరిదేవేరి సిరులు కురిపించే శ్రీ కనక మహాలక్ష్మీదేవిని అభిషేకాది ఆరాధనలతో సేవించి భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారికి ఆషాఢమాస పుట్టింటి సారెను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
వరంగల్ నగరంలోని చైతన్యపురి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారికి జరిగిన సుగంధాభిషేకపు జల్లులతో ప్రకాశించింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆలయ ఆవరణలో పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలను అర్చకులు భక్తిరసభరితంగా జరిపారు. ఇందులో భాగంగా స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో బారలు తీరి స్వామివారి అభిషేకాన్ని కన్నులారా వీక్షించి పరవశించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని పురాతన శ్రీ భవానీ శంకరాలయంలో అభిషేకం జరిగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ప్రాతకాలమే శంకరునికి అర్చకులు అభిషేకం చేశారు. ఆ తర్వాత ఆలయంలో కొలువు తీర్చి ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారికి పూజలు చేశారు. భక్తులు పరమేశ్వరుని అభిషేకంలో దర్శించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చనలు జరుపుకున్నారు. ఆలయంలోని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కరీంనగర్లోని పురాతన పాత బజార్ శివాలయంలో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. అర్చకులు పవిత్ర జలాలతో శివుడికి అభిషేకం చేశారు. ఆ తర్వాత లింగాష్టకాలను పారాయణం చేస్తూ బిల్వపత్ర పూజలు పుష్పార్చనలు జరిపారు. గంధంతో స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే ఉపాలయంలో కొలువు తీరి ఉన్న శ్రీ పార్వతీదేవి అమ్మవారిని అర్చకులు పుష్పమాలలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు చల్లని తల్లిని సేవించి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. టీటీడీలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు గురువారం సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో తరించి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ప్రతి నెల 3వ గురువారం తిరుమలలో సత్కారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో టీటీడీ అధికారులు 50 మంది ఉద్యోగులను దంపతి సమేతంగా సత్కరించి వేదాశీర్వచనం జరిపి లడ్డూ ప్రసాదం 10 గ్రాముల బంగారు డాలర్ ఉత్తరీయం రవికే అందజేసి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కార్ లోకనాథం ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజులను వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి సరోద్ వాద్య ప్రదర్శన ఆహ్లాదకరంగా జరిగింది. ముంబైకి చెందిన తేజేంద్ర మజుందర్ బృందం లయబద్ధంగా సరోద్ వాద్యంపై పలికించిన స్వరసుమాలు శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులం చేసింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా సీడీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమయ్య అపూర్వ శృంగారం అన్నమయ్య అపూర్వ శోభ అనే సీడీలను అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ భమిడిపాటి విశ్వనాథం, ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మునిరత్నం రెడ్డిలు ఆవిష్కరించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 58,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.